హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా రోజుల నుంచి చాలా థంబ్ నెయిల్స్ చూసి ఇదంతా ఫేక్ అని అనుకుంటూ ఉంటాం కదా, రోజు ట్రై చేస్తే డెఫినెట్గా మీరు మంచి కలర్ రావడానికి మంచి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేనైతే ఒక క్లీన్ బౌల్ తీసుకున్నాను. మీ అందరికీ కూడా ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుసు కదా, అవిసె గింజలు అనమాట. సో వీటిని తీసుకుంటున్నాను అనమాట. అప్రాక్సిమేట్లీ నేనైతే ఒక 3 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. అవిసె గింజలు మన స్కిన్ ఏజ్నింగ్ని కనిపించకుండా చేస్తుంది, అండ్ రింకిల్స్ కానీ ముడతలు కానీ లేకుండా పోర్స్ని టైటనింగ్గా చేసి స్కిన్ అనేది చాలా టైట్గా ఎంగగా కనపడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో నేను ఒక 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకుంటున్నానండి. ఇందులో మనకి ఎక్స్ట్రా విటమిన్ సి కూడా ఉంటుంది, అండ్ లెమన్ని వేడి చేయడం ద్వారా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కదా అని అంటారు. ఆఫ్ కోర్స్ మనం విటమిన్ సిని వేడి చేసినట్టయితే ఖచ్చితంగా పోతుంది, బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా విటమిన్ సి అయితే మనకి కావాల్సినంత మన ఫేస్కి అయితే అందుతుందన్నమాట. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని అండ్ ఈ అవిసె గింజల్ని ఒక 4 to 5 మినిట్స్ అంటే ఈ విధంగా నురగ రావడం స్టార్ట్ అయిన తర్వాత 4 నుండి 5 నిమిషాల పాటుగా దీన్ని మరిగించుకోవాలి. మనకి ఈ విధంగా లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా 4 నుండి 5 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. కంప్లీట్గా జెల్లాగా ఫామ్ అయితే మనకి ఇది స్ట్రెయిన్ చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది, అండ్ అలాగే మనకి అవ్వదు కూడాని. వేడిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకున్నట్టయితే లిక్విడ్ రూపంలోనే మనకి జెల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మన స్కిన్ని చాలా సాఫ్ట్గా అండ్ ముడతలు లేకుండా చేయడంతో పాటుగా మనకి బ్లాక్ స్పాట్స్ కానివ్వండి ఏవైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ డైలీ వేసుకునే ప్యాక్ ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు కదా. అండ్ ఈ సన్ ట్యాన్కి మనం ఎప్పుడైతే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో అలాంటి టైంలో ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ జెల్ అనేది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఒక 3 టీ స్పూన్స్ శనగపిండి వేసాను. శనగపిండి మన స్కిన్ పైన ఉన్న జిడ్డుని తీసేయడమే కాకుండా పిగ్మెంటేషన్, యాక్నీ అండ్ సన్ ట్యాన్ వీటన్నిటిని కూడా దూరం చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇందులో మనం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మిక్స్ చేయట్లేదండి, జస్ట్ ఇదే యూజ్ చేస్తున్నాము. బట్ ఈ శనగపిండి అనేది ఈ జెల్లో మిక్స్ అవ్వడానికి మనకి ఒక 4 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది, ఎందుకంటే అది జెల్ రూపంలో ఉంటుంది కాబట్టి మనకి అదంతా కూడా మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇందులో నేను ఒక 2 టీ స్పూన్స్ మళ్ళీ శనగపిండిని యాడ్ చేశాను. సో కంప్లీట్గా 5 టీ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. మన కన్సిస్టెన్సీని బట్టి మీరు పెట్టుకునే దాన్ని బట్టి అక్కడ కన్సిస్టెన్సీ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి కొంచెం జెల్ బేస్ అనేది ఫామ్ అవుతుంది కదా, అంటే మనకి జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, అండ్ మనం ఎప్పుడైతే అది గోరువెచ్చగా అవ్వడం స్టార్ట్ అవుతుందో కన్సిస్టెన్సీ అనేది ఒక ముద్దలాగా అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది మనం ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని నీట్గా ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. సో ఫేస్ పైన ఎలాంటి మేకప్ కానివ్వండి, క్రీమ్స్ కానీ ఉండకుండా చూసుకొని ఫేస్ని నీట్గా వైప్ చేసుకున్న తర్వాత అండ్ లిప్స్కి, ఇయర్స్కి కంప్లీట్గా ఫేస్ పైన ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు. ఒక ఐస్కి తప్ప మిగిలిన బాడీకి మొత్తం అంతా కూడా ఇది వర్క్ అవుతుందండి. అండ్ ఎండాకాలంలో ఖచ్చితంగా మన లిప్స్ కూడా చాలా డ్రై అయిపోతూ ఉంటాయి, అండ్ బ్లడ్ రావడము అండ్ మౌత్ చుట్టూ నల్లగా అవ్వడము, సో ఈ విధంగా అన్నీ చూస్తూ ఉంటాం కదా. మన బాడీ అనేది డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇది జెల్ బేస్లో ఉంటుంది కదా, మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని తీసేసి అండ్ స్కిన్ని చాలా రీఫ్రెష్గా చేస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఈ ఏదైతే ఫేస్ ప్యాక్ ఉందో ఇది రెగ్యులర్గా ట్రై చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ శనగపిండి కొంతమందికి పడదు అని అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఆట అంటే మనకి వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. శనగపిండి వల్ల ఏంటంటే ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా లిప్స్తో సహా ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు ఇది మనకు ఆరిపోయేంత వరకు ఉండాలి. ఇది కంప్లీట్గా అయితే మనకి డ్రై అవ్వదు, ఎందుకంటే జెల్ బేస్లో ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు లెమన్ కూడా పడదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఫ్లాక్స్ సీడ్స్ మొత్తం అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత అందులో ఒక 1 టీ స్పూన్ పెరుగు కానివ్వండి, లేదంటే 1 టీ స్పూన్ టమాటో రసం కానివ్వండి, ఆ రెండు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో 15 మినిట్స్ తర్వాత మనం మొత్తం అంతా స్క్రబ్ చేసినట్టుగా చేసేసి నార్మల్ సోప్తో కానివ్వండి లేదంటే నార్మల్ వాటర్తో కానివ్వండి వాష్ చేసేసుకున్నట్టయితే కనుక స్కిన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్
చాలా క్లియర్ గా ఉంటుంది అండ్ మీకు బ్యాక్ గ్రౌండ్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు ఇక్కడ ఇలాంటి ఫిల్టర్స్ కూడా యాడ్ చేయలేదన్నమాట సో డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సమ్మర్ లో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది కదండి ఈ విధంగా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ కంప్లీట్ గా మనకి ఆరి అంటే అది మనకి జెల్ బేస్ లో ఉంటుంది కాబట్టి అది మనకి కంప్లీట్ గా డ్రై అవ్వదు బట్ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత మనం నార్మల్ గా ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకొని అండ్ సోప్ తో కానీ నార్మల్ వాటర్ తో కానీ మీకు ఎలా అనుకుంటే అలా అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచి చల్లటి నీళ్ళతో గనుక ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్యాక్ ని మీరు రెగ్యులర్ గా ట్రై చేసుకోవచ్చు అన్నమాట సో రోజు ట్రై చేసినా కూడా తప్పలేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బేసన్ మన స్కిన్ ని చాలా సాఫ్ట్ గా చేస్తుంది అండ్ చాలా స్మూత్ గా ఉంచుతుంది టాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ లెమన్ ఉంది కదా సో ఖచ్చితంగా టాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా విటమిన్ సి కూడా మనకి అందుతుంది అన్నమాట సో ఈ విధంగా డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ మన స్కిన్ పైన ఉన్న రింకిల్స్ ని అండ్ ముడతల్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ చాలా టైటనింగ్ గా ఉంచేలాగా చూసుకుంటుంది అన్నమాట నాకైతే ఈ ప్యాక్ చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ వీడియోని ఎండ్ చేసే కన్నా ముందు అమెజాన్ లో నేను కొన్ని ప్రొడక్ట్స్ ని తీసుకున్నాను అన్నమాట సో అదేంటి అనేసి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా మనం ప్యాక్స్ వేసుకున్న తర్వాత మనకి స్కిన్ కి మాయిశ్చరైజర్ కానీ సిరమ్స్ కానివ్వండి సో ఈ విధంగా ఏదో ఒకటి అప్లై చేసుకోవడం అయితే ఖచ్చితంగా చేస్తాం కదా సో దానికి నేను లారియల్ నుంచి హైలరానిక్ యాసిడ్ సిరం అయితే తెప్పించుకున్నానండి అండ్ ఇదివరకే నేను ఒక ఇప్పటికీ నేను ఒక 3-4 బాటిల్స్ అయితే యూజ్ చేశాను అండ్ చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు కదా మీరు వాడే సిరమ్స్ ఏంటి మీరు వాడే మాయిశ్చరైజర్స్ ఏంటి అనేసి సో ఈ సిరమ్ అయితే నేను యూజ్ చేస్తానండి అండ్ దీని ప్లేస్లోనే అండ్ ఇది కొంచెం లైట్గా కొద్దిగా ఉంది కదా సో ఇంకొకటి తెప్పించుకున్నాను అనమాట సో ఇదేంటంటే మనకి ఇలా డ్రాప్స్ లాగా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట ఒక 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది మన ఫేస్ కి ఇప్పుడు నేను ఎలాగో ఫేస్ ప్యాక్ అప్లై చేసేసాను కాబట్టి సో ఈ విధంగా మొత్తం అంతా స్కిన్ కి అప్లై చేసేసుకొని తర్వాత నార్మల్ గా అలాగే వదిలేస్తే సరిపోతుంది అయితే ఇది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా అప్లై చేసుకోవాలి అప్పుడు మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట అండ్ స్కిన్ ఈవెన్ గా ఉంటుంది మనం ఎప్పుడైనా మేకప్ కానీ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా మన స్కిన్ అనేది చాలా ఫ్లాలెస్ గా కనిపిస్తుంది అండ్ ఫౌండేషన్స్ అవి వేసుకున్నప్పుడు కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అప్లై చేసేసుకొని వదిలేసుకుంటే సరిపోతుంది ఓకే అండ్ ఈ సిరమ్ ఒకటి తెప్పించుకున్నాను డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఇప్పుడు సమ్మర్ లో మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకి ఈ ఖచ్చితంగా సన్ కి మన ఐస్ చాలా టైర్డ్ అయిపోయినట్టుగా రెడ్ గా అవుతూ ఉంటాయి అండ్ మండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో దానికోసమని నేను మంచి గ్లాసెస్ తెప్పించుకున్నాను అనమాట సో ఇలా ఉన్నాయి ఇవి యాక్చువల్ గా మనకి ఫ్యాన్సీ డ్రెస్ కి జీన్స్ కి అండ్ కొంచెం మోడర్న్ గా ఉండడానికి బాగుంటాయి ఇవి బటర్ఫ్లై షేప్ లో ఉన్నాయి నాకు కొంచెం కంఫర్ట్ గా లేదు సో వీళ్ళన్నిటికీ యూజ్ చేయాలని అనుకుంటే కనుక దీంట్లో మనకి సర్కిల్ లో కూడా దొరుకుతుంది అవి తీసుకోండి ఇవి అనిల్ కి చాలా బాగా నచ్చాయి బాగుంది చాలా ట్రెండ్ గా ఉంది సో డెఫినెట్ గా ఉంచుకో అని చెప్పారు కాబట్టి నేనైతే ఎక్స్చేంజ్ అయితే ఏమీ చేయలేదు సో ఇలా వస్తాయి అన్నమాట ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంది కాబట్టి సో మనకి కొంచెం ఎదుటి వాళ్ళకి ఫ్యాషన్ లుక్ గా ఉన్నా కూడా మనకి కంఫర్ట్ గా ఉన్నట్టు ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు బట్ ఎనీవే ఆయనకు నచ్చాయి కాబట్టి సో నేనైతే ఉంచేసుకున్నాను అనమాట డెఫినెట్ గా దీంట్లో రౌండ్ అయితే ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు సన్ గ్లాసెస్ అనమాట సో బయటకు వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్ గా అండ్ చాలా మోడర్న్ గా కూడా ఉంటాయి అండ్ ఇది ఒకటి తీసుకున్నాను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినవన్నీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట సో నాకు తెలిసి 2 సేమ్ బ్రాండ్ లో తీసుకున్నాను అండ్ ప్రైస్ దాంట్లో ఉండడం ఎక్కువే బట్ మనకి అమెజాన్లో ఆఫర్ కింద చూపించి ప్రైస్ అనేది తక్కువ చూపిస్తారు కదా సో 199-299 ఆ ప్రైస్లో తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి సో ఇవి తీసుకున్నాను గోల్డెన్ కలర్వి సో అన్ని డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగుంటాయి కదా అనేసి ఇవి నిజంగా డైమండ్ ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అండ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి నాకు తెలిసి సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇంత హ్యాంగింగ్ అయితే ట్రై చేయలేదు బట్ ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట సో ఇది ఒకటి తీసుకున్నా అండ్ దీంతో పాటుగా ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇందులో ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్లాక్ తీసుకున్నాను అది నేను షేర్ చేసి ఉంచాను అవి నాకు చాలా బాగా నచ్చాయి అనేసి అండ్ డ్రెస్ కాంబినేషన్ డ్రెస్కి చాలా బాగుంటుంది అనేసి ఈ కలర్లో కూడా తీసుకున్నాను అనమాట సో సెకండ్ వన్ వచ్చేసి ఇది సో ఈ 2 ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను మీకు నచ్చితే తీసుకోండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వీటిలో కూడా ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి ఓకే అండ్ ఇవి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాచ్ తీసుకున్నానండి అండ్ చాలామంది సో మనం మంచి వాచ్ తీసుకోవాలి ఎందుకంటే మన హార్ట్ రేట్ ఎంత ఉంది అండ్ మనం వేసే స్టెప్స్ అనేది ఎంతవరకు కౌంట్ అవుతున్నాయి అంటే మనకి
ప్రాపర్ గా అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి. అండ్ ఇంకొకటి మనకి టైమింగ్ తో పాటుగా మొబైల్ మెసేజెస్ కానివ్వండి, సో అలాంటివన్నీ తీసుకోవాలనుకుంటాం కదా. నేనైతే బోట్ లో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఫోటో ఆప్షన్ కూడా ఉంది అండ్ ప్రైస్ కూడా 2000 వరకే పడింది. సో ఇలా ఉందన్నమాట, జస్ట్ ఇలా మనకి సైడ్ ప్రెస్ చేస్తే మనకి ఏది కావాలో అవి వస్తాయి. సో ఇలా చూసారు కదా. అండ్ స్టెప్ కౌంటర్ ఉంది అండ్ మనకి ఎక్సర్సైజ్ చేస్తే జిమ్కి వెళ్తే అలా ఉందన్నమాట. అండ్ హార్ట్ రేట్, సో ఈ విధంగా టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఇది వచ్చేసి మొబైల్ రింగింగ్ అన్నమాట. అండ్ ఇది మ్యూజిక్ అండ్ బ్లూటూత్ ఆప్షన్తో మనం మంచిగా హ్యాపీగా మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా చూస్తే ఇక్కడ నో మెసేజెస్ అనేది జస్ట్ మినిట్. సో చూసారు కదా, కెమెరా అండ్ హార్ట్ రేట్, తర్వాత స్లీప్. సో ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది. సో ఈ విధంగా మనకి ఏది కావాలనుకుంటే అది అన్నీ కూడా సెట్ అయ్యేలాగా ఉంది. అండ్ నేనైతే పర్పుల్ కలర్ తీసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం యూనిక్గా ఉంటుంది కదా అనేసి లైట్ పర్పుల్ కలర్లో తీసుకున్నానమాట. లావెండర్ కలర్లో ఉంది, దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను బోర్డు నుంచి తీసుకున్నాను, దీనికి ఛార్జర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను, ఆ వాచ్ అయితే పోయింది. సో ఇది ఇంకొంచెం బాగుందన్నమాట. సో దానికన్నా కూడా చాలా బాగుంది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అది అమెజాన్లో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో డెఫినెట్గా మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అండ్ ప్యాక్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి, అండ్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయడంలో తప్పలేదు. అండ్ మనం పార్లర్కి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సో ఎన్నో రకాలుగా మనం ట్రీట్మెంట్స్ అవి ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా. సో అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో అదండి, నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.